నాకు ఇప్పుడే ఒకటి లైన్ గుర్తుకొచ్చింది, నాకు ఏది గుర్తుకొచ్చినా ఏదన్నా మంచి అనిపించినని మా దోస్తానికి పెడతా, వాయిస్ రికార్డ్ అన్నా పెడతా, టెక్స్ట్ చేసినా పెడతా, ఇప్పటి నుంచే ఇందులోనే పెడదామని అనుకుంటున్నా. పొద్దున్న లేచి నుంచి నైట్ పండుకునేటి వరకు పని చేసేది ఏదన్నా ఉందా అని అనుకుంటే వ్యవసాయమని నేను అనుకుంటున్నా, ఫార్మింగ్ అదే వర్క్. పొద్దున్న లేచి నుంచి పండుకునేటి వరకు చేసేది ఏదన్నా ఉందంటే వ్యవసాయమని నేను అనుకుంటున్నా. ఇది కాకుండా ఇంకేదన్నా ఉన్నది అని మీరు అనుకుంటే అదేదో కింద కామెంట్ చేయండి. నాకైతే వ్యవసాయమే అనిపించింది, ఏదన్నా ఉంటే కింద కామెంట్ చేయండి, తెలియని తెలుసుకోవాలి అని అంటున్నా. అంటే ఇప్పటిదాకా ఒక మంచి ముచ్చట చెప్పాడు ఒక బర్రెలైనా, ఏంటంటే బర్రెలు ఉంటే పోతుండాలి, బర్రెలు ఉంటే పోతుండాలి, లేకుంటే మాల్ ఖరాబ్ అవుతుంది అనేసి. ఎన్ని బర్రెలు ఉన్నాయి కానీ పోతులేదన్నమాట, అది ఎదురకైంది అనమాట. ఇంతకు ముందు రెండు సార్లు వేసిండ్రు సూది, అదే డాక్టర్తో ఇప్పించారు, ఇప్పిస్తే ఇంకా కట్టలేదు, అది మళ్ళీ వదులుతున్నది ఇప్పుడు. అది ఒక ఆయన అని చెప్పిండు అన్నమాట, ఆయనదే భార్య అవతలకి దింకపోతుంది అంటే ఇంటలేడు. ఎటతలు కొన్ని ఇదిలోకి సాగ మా ఎక్కడ ఇంకపోయింది లేదు. నీ యూట్యూబ్ పేరు అయితే అట్లా చేసి బాగా ఒప్పుతాడు బర్రెక్కడ ఆయన. తలగా కిందికి ఉండదు ఆయన ఇప్పటికి. అన్ని షేర్ చేసుకొచ్చు, నా బాధ అని చదువు కంటిన్యూ చేసుకోవచ్చు, తనతో బాగుండొచ్చు అని నేను హోప్ చాలా.
నిలబడ్డ చెట్టును తలిగిపోతుండగా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇంకో చూడండి. ఇక్కడ ఆవు మేస్తుంది, ఇంకో మంచిగా ఉంది లొకేషన్, ఒకసారి చూపిస్తా. అది ఇక్కడ వచ్చేసా, అది నేను అవుతున్నా కదా కొట్టాలనుకుని ఉంటా ఉండవా. ఇంకో అటు వచ్చేసి మిన్పూర్ అనమాట, మొత్తం పొలాలే ఉంటాయి. అందులో మా సైడేమో మొత్తం రేగడి పత్తి మస్తు అనిపిస్తుంది. ఇక్కడ ఎండ మధ్యాహ్నం వచ్చి ఇక్కడ పక్కకు నిలబడాలి, చల్లగా ఉంటుంది. ఇప్పుడు సాయంత్రం అయింది కానీ పోదాం మా ఇంటికి, పోదాం పా చల్. అన్నా అన్నా ఏం పేరే? వెంకటేశం. జోరుదారు పడుతున్నావు చేపలు. యూట్యూబ్లో వీడియోలు తీస్తున్నా నేను. కొల్కూరు మాది, కొల్కూరు కొల్కూరు. ఇప్పుడు ఓలలు ఏడుస్తున్నా, పొద్దుగాలు వచ్చి తీస్తారు. అట్లనే ఉంచవచ్చు కదా, పొద్దుగాలు తీసినాయి. కొత్త జాగ వేయాలి మేము. అవును ముసళ్ళు ఉంటాయి కదా, ముసళ్ళు ఉంటాయి కదా, ముసళ్ళకు భయం పెట్టరా? ఆ టాప్ ఉంటుంది కదా, టాప్కి ఏమన్నాయా? చూసుకుంటే చేయాలనా? ఎడ్లున్నాయి మిగతా? పోదాము మరి, హైట్ చాలని పోతా రైట్ మరి. జరా నిన్న మొన్న పని ఉండే ఇంటి కడ, అట్లయి వీడియోలు తీయలేను. ఇప్పటి నుంచి డైలీ వీడియోలు వస్తాయి. ఇప్పుడు ఇది ఆగుంది, ఇంకో ఇది కనిపిస్తుంది కదా, అది సూలుందా, అది ప్రెగ్నెంట్ ఉందా లేదా చూసి వీళ్ళ దగ్గరికి చూపిస్తా. కమెంట్ చేయండి. కమెంట్స్ ముఖ్యం అబ్బా, మీ వీడియోలు చూస్తున్నారు బాగానే ఉంది కానీ కమెంట్ చేస్తలేరు. చల్ రే చల్. ప్రతి వీడియోలో బర్రెలు కనిపిస్తాయి కదా, ఇప్పుడు బర్రెలు కనిపిస్తలేవు అని చూస్తున్నారా? అక్కడ అది ఉంది కదా ఆ ప్రాపర్టీలో, అందులో ఇప్పటిదాకా మేసి ఉండే, సడన్గా ఇక్కడ వచ్చినాయి అనమాట. ఇంకా ఇటు ఇటు కలప ఉంటుంది, కలపలకు వచ్చినాయి. వాళ్ళు బర్రెలు వచ్చేమో అక్కడ వేరేది ప్రాపర్టీ, చేపలకు తని ఉంటుంది, అటు పోయినారనమాట. అందులో బురద బురద ఉంటుంది అనమాట, ఇవి ఎడ్లు ఆలు అలా మేనికి కష్టంగా ఉంటుంది అనమాట. వేస్తే మధ్యాహ్నం దాకా వేసేవి, ఒకటి రెండు గంటల దాకా, మళ్ళీ తర్వాత బయటకు వచ్చేసేవి. అట్లా అనేసి వీటికి ఇక్కడ కొట్టుకొస్తాము, టైం పాస్ కాకుండా సరే అనేసి. మా రాగడి ఎట్లా ఉంటుంది అంటే ఇంకో గిట్లా ఉంటుంది. ఎట్లా ఉన్నాయి ఇంకో ఇవి, కాలు పెడితే అక్కనే పోతుంది ఇంకో. అది కాలుకి ఏంటంటే మొన్న దెబ్బ తాకింది, కాలు మీద రాయబడి ఉండే ఇంటికాడ పని నడిచినప్పుడు. ఇట్లా ఉంటే వ్యవసాయం వేడగొట్టడానికి వస్తుంది, ఎడ్ల కాళ్ళు అట్టే పోతాయి. మంచిగా ఉన్నది గడ్డి, వాడు మేకలు కాడాడు, వాడు పొల్ల గీకేసిపోయాడు, మొత్తం నలిగిపోతున్నది. ఇప్పుడు అది ఉంది కదా, దాన్ని ఉరికిపిద్దాం అనుకుంటున్నా జరిసేపు. చల్ చల్ కింద. నాకు ఇప్పుడే ఒకటి లైన్ గుర్తుకొచ్చింది, నాకు ఏది గుర్తుకొచ్చినా ఏదన్నా మంచి అనిపించిన కానీ మా దోస్తానికి
పెడతా, వాయిస్ రికార్డ్ అన్నా పెడతా, టెక్స్ట్ చేసినా పెడతా. ఇప్పటి నుంచి ఇందులోనే పెడదామని అనుకుంటున్నా. పొద్దున్న లేచిన నుంచి నైట్ పండుకునేటి వరకు పని చేసేది ఏదన్నా ఉందో అని అనుకుంటే వ్యవసాయమని నేను అనుకుంటున్నా. ఫార్మింగ్ అదే వర్క్. పొద్దున్న లేచిన నుంచి పండుకునేటి వరకు చేసేది ఏదన్నా ఉందంటే వ్యవసాయమని నేను అనుకుంటున్నా. ఇది కాకుండా ఇంకేదన్నా ఉన్నది అని మీరు అనుకుంటే అదేదో కింద కామెంట్ చేయండి. నాకైతే వ్యవసాయమే అని అనిపించింది. ఏదన్నా ఉంటే కింద కామెంట్ చేయండి. తెలియని తెలుసుకున్నాలే అని అంటున్నా. అంటే దాని అవతారం చూడండి ఎట్లుందో. మేకనారా? మేక మేక పొట్టెలు ఎన్ని రోజులైరా పుట్టి? ఉన్న 2 రోజులు అయింది. ఆ వీడియోస్ నచ్చితే లైక్ చేయకుండా పర్వాలేదు, షేర్ చేయకుండా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి.